వీటిని గుర్తుపట్టారా? గ్రహాంతర వాసుల అవశేషాలంటూ ఇటీవలే మెక్సికో పార్లమెంట్లో వీటిని ప్రదర్శించారు. ఇప్పుడు వీటికి ల్యాబ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. వీటికి సిటీ స్కాన్, ఎక్స్రే తీశారు. మిలిటరీ డాక్టర్, ఫోరెన్సిక్ నిపుణుడైన జోస్ డి జీసస్ జెల్సే బెనితేజ్ ఆధ్వర్యంలో ఈ రెండు అవశేషాలకు ల్యాబ్లో పరీక్షలు చేశారు. ఈ అవశేషాలు రెండో ఒకే రకానికి చెందిన అస్థిపంజరాలవని, తయారు చేసినవి కావని బెనితేజ్ తెలిపారు. గ్రహాంతరవాసులమని చెబుతున్న ఈ వింత అవశేషాలను జర్నలిస్ట్ తనకు తాను అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అంటే యుఎఫ్ఓ నిపుణుడిగా చెప్పుకునే జైమ్ మౌసాన్ గతవారం మెక్సికో పార్లమెంట్లో ఈ రెండు అవశేషాలను ప్రదర్శించారు. వీటి ఫోటోలు వైరల్ అయ్యాయి. మెక్సికో జర్నలిస్టులకు ఈ అవశేషాల గురించి జైమ్ మౌసాన్ వివరించారు. వీటిని 2017లో పెరూలోని కుస్కోలో గుర్తించినట్లు ఆయన చెప్పారు. రేడియో కార్బన్ టెస్ట్ చేయగా ఈ రెండు 1800 కిందటివని తేలిందని వివరించారు. అయితే ఈ వాదనను చాలా మంది కొట్టిపారేశారు. ఇదంతా ఓ కట్టు కదా అన్నారు. La primera vez que se presenta de tal forma y creo que hay una demostración clara de que nos encontramos ante ejemplares no humanos que no tienen relación con ninguna otra especie en nuestro mundo y que se encuentran abiertas todas las posibilidades para que cualquier institución científica los pueda investigar. ఈ అవశేషాల విశ్వసనీయతపై శాస్త్రవేత్తల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి ఏలియన్స్ అవశేషాలు కావని, మానవుల మమ్మీ అవశేషాలని శాస్త్రవేత్తలు చెప్పారు. వీటి డేటాను ఎందుకు బహిరంగపరచలేదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సైంటిస్ట్ డాక్టర్ డేవిడ్ స్పెర్గల్ గతవారం ప్రశ్నించారు. ప్రపంచ శాస్త్రవేత్తలకు ఈ శాంపిళ్లనివ్వాలని, అప్పుడు వీటిలో ఏముందో తాము పరిశీలిస్తామని డేవిడ్ స్పెర్గల్ అన్నారు. ఈ ఏడాది జులైలో యుఎఫ్ఓల గురించి అమెరికా కాంగ్రెస్లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అంటే యుఎఫ్ఓలపై నాసా జరిపిన పరిశోధనలో గ్రహాంతరవాసులున్నట్లు ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు దొరకలేదని చెప్పారు. అలానే గ్రహాంతర జీవులు లేవని కొట్టిపారేయలేవని, అయితే ఆధారాలు ఇంతవరకు దొరకలేదని నాసా చెప్తోంది. నాసా యుఎఫ్ఓ నివేదిక బయటకొచ్చిన తరువాత మెక్సికోలో ఈ అవశేషాలను ప్రదర్శించారు.